తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం ఆనపర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అమృత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చంతా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి భరించాలని, ఇది కేవలం రాజకీయ కుట్రని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం అమృత హాస్పిటల్ తరఫున ఉండడం జరిగింది. మరి గత 2-3 రోజుల నుంచి ఏదైతే గొడవ జరుగుతుందో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆనందరావు ఎవరైతే ఉన్నారో ఆయన విషయం తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు అనపర్తి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. మరి మనతోపాటు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలపైనే కక్ష సాధిస్తున్నారని చెప్పి ఇక్కడ బీసీ నాయకులు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతోపాటు అనపర్తి బీసీ నాయకులు, అదేవిధంగా తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు కూడా మనకి ఇక్కడే ఉన్నారు. మరి బీసీలు కేవలం అవసరానికే వాడుకుంటున్నారు, అవసరానికే చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తెలుస్తుంది చూద్దాం ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ పెద్దలు ఏమి నిర్ణయించారు, ఏ రకంగా అంటే నిన్న జరిగిన ఘటనపై ఏదే రకంగా కేసు పెట్టారో లేదని దానిపై క్షుణ్ణంగా జరిపి చేసే విషయంలో పెద్దలు కూడా ఉన్నారు. మరి మనతో పాటు అనపర్తిలో బీసీ సంఘాల నాయకులైనటువంటి నాగేశ్వర మంత్రి ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లే ప్రయత్నం చెప్పండి, అసలు పైకి వెళ్ళి చూశారు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, మరి మీరు ఏ రకంగా తీసుకోబోతున్నారు? పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మరి భవిష్యత్తులో ఎన్నో రకాలుగా గతంలో మరి ఏ పార్టీ అయినా గట్టుకన్నా బీసీల మీద ఎస్సీల మీద ఆధారపడి అభివృద్ధిలోకి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బీసీ నాయకులందరూ కూడా అలాగే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా నా ఎన్నపం సోదరులాడ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే అధికారం ఎక్కి వరకు కూడా మేము బీసీలకు అచ్చేస్తాం, ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అచ్చేస్తాం అంటున్నారు. మీరు ఏమి చేయక్కలేదు, దయచేసి మా మీద దాడులు చేయకుండా మాకు భవిష్యత్తును సేఫ్టీగా ఇస్తే అదే 10,000 వేళ వైఎస్ఆర్ పార్టీ మాకు వ్యతిరేకం ఏం కాదు. మేము పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోనా మా కుల నాయకులు ఉన్నారు అధికారంలో, టీడీపీ అయినా మా కుల నాయకులు ఉంటున్నారు, ఏ పార్టీ అయినా మా కుల నాయకులకి ఆ అవకాశం ఇస్తున్నారు పార్టీని విమర్శించి మాట్లాడడం. కాకపోతే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా కష సాధింపులు సాధించి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా రెవడీ షీట్లు లోపు చేయడం, మరి స్టేషన్ల కాడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అవమానించడం నానా చిత్రం కథ పెడుతున్నారు. వేళ ఈ కుర్రాడు మరి ఈ ఆనందాన కుర్రాడు వేళ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చిందంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే బీసీ ఎస్సీలు కేవలం రాజకీయంగానే ఉపయోగించుకున్నారు, తర్వాత వాళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేస్తానని చెప్పి నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. మరి మనతో పాటు తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు ఎన్నో ఉద్యమాలు చేశారు, మరి బీసీలపై ఇలా జరుగుతున్న అన్యాయాలకి ఆయన రకంగా స్పందిస్తారు, నేరుగా ఆయన కనుక్కొని ప్రయత్నించారు చెప్పండి. మీరు పైకి వెళ్ళి పేషెంట్ చూసి వచ్చారు, ఆల్రెడీ నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా కక్ష సాధింపు చర్య చేస్తుందని చెప్తున్నారు, అసలు మీ స్పందన ఏంటి దీనిపై? ఈరోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో పంపన ఆనంద అనే ఒక వ్యక్తి, ఆయన గతంలో టీడీపీ పనిచేసాడంటండి. పాత కేసులు ఏదో పాత కేసు ఉంటే ప్రజెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న కార్యకర్త అయిన బామిరెడ్డి అనే ఒక వ్యక్తి ఆ రెడ్డిల్ని ఏదో విధంగా ఇతన్ని పంపన ఆనంద అనేవాడిని తొక్కేయాలి, ఇతని మీద కక్ష సాధింప చెయ్యాలి. ఏ విధంగా చేయాలంటే ఇతను పాత కేసు తిరిగి తోడడానికి ఈ బామిరెడ్డి మాటలు, ఈ అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అనపర్తి ఆ పోలీసు వారు ఇతను కేకేయటం, పొద్దున కేకేయటం, సాయంత్రం 11 గంటల దాకా ఉంచడం, కేసు చేయడానికి కేసు ఏది లేదు. ఒకవేళ నిజంగా అతను గారి తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాలి, అంతే తప్ప కానీ 10-15 రోజులు మనిషి పొద్దున్న సందాలు ఈ విధంగా చెప్తే అతను మనస్తాపానికి గురి అయ్యి పురుగుల మందు తాగడం జరిగింది. అయ్యా వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న ఈ బీసీలు ఇవాళ వైసీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ వాళ్ళు నాయకులు కక్షగట్టి ఇవ్వాలి చేస్తున్నారు. అదే వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు టీడీపీ వాళ్ళు ఈ వైసీపీ నాయకులను కక్షగట్టి ఈ విధంగా చేయగలడం ఒక అనపర్తి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద అంతమంది ఇదే విధంగా జరుగుతుంది. దీని మీద ఒకటే చెప్తున్నాం బీసీ నాయకులుగా, మీరు ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా అగ్ర కులాలకు చెందిన నాయకులు వీళ్ళని ఏదో విధంగా తొక్కేయాలి. వీడు మరిసిపోయి టీడీపీ కోటేసాడనుకోండి, వైసీపీ వాళ్ళు కక్షగట్టి ఈయన్ని బొక్కలు వేసేయాలి. ఈయన వైసీపీ కోటేసాడనుకోండి, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వీళ్ళని ఈ విధంగా చేయటం అరపత్తి నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం మీద ఈ విధంగా జరుగుతుంది. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఆనందరావు పంపన ఆనందరావు ఈరోజు అమృత హాస్పిటల్లో సాగు బతుకుల మైనంగా ఉన్నాడు. రోజుకి 50,000 రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది, ఇదంతా ప్రభుత్వం భరించాలి. అయ్యా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణరెడ్డి గారు ఆలోచించండి, మీరు ఇందులో 80,000 అయ్యారో లేదో తెలియదు. మా గ్రామంలో ఉన్న వాలంటరీ బామిరెడ్డి అన్న అతను మాత్రం
చాలా కక్షపూరితంగా అతను యాక్ చేసి ఇతర పురుగుల మందు తాగేలాగా అతను చేశాడు కాబట్టి అతని మీద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి. కట్టి ప్రభుత్వమే ఈ హాస్పిటల్ ఖర్చు భరించి ఆనందరావు కుటుంబం రెక్కడి తెగిన డొక్కలేని కుటుంబం యాలదను బతకాలి. మూతుల్లో ఇవి ఉన్న తాళ్ళు ఇవన్నీ తీసేసి తల్లి భార్య ఈ హాస్పిటల్కి డబ్బులు కట్టి చేస్తుంది కాబట్టి అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీని మీద సీరియస్గా తీసుకుని అక్కడికి ఆనందరావుకి అయ్యే మొత్తం టోటల్ ఖర్చు పంపన ఆనందరావుకి అయ్యే టోటల్ హాస్పిటల్ ఖర్చు అంతా కూడా మీరే భరించాలి. ఆ బామిరెడ్డి అన్నవాడిని అరెస్ట్ చేయాలి. ఇలా చేయలేని పక్షంలో వారం రోజుల్లో పులగుర్త గ్రామంలో మేము భారీ ఎత్తులో జిల్లాలో ఉన్న బీసీఎస్సీ సంఘాల నాయకులు వేసుకుని అక్కడ భారీ ప్రదర్శన చేయడానికి మేము వెనకబడబోయేది లేదు. మేము ముందుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే ఆనందరావు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ ఖర్చు అంతా ప్రభుత్వమే భరించారు. ఎందుకంటే ఇది కక్షపూరితంగా కావాలని ప్రభుత్వమే చేసింది చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు రోజుకి 50,000 రూపాయలు చెప్పిన ఇదే అమృత హాస్పిటల్లో కడుతుందని చెప్పి కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కక్షం జరిస్తే ఒకవేళ కనుక ఆయన ఆ వ్యక్తి పైన అటెండ్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే కనుక వారం రోజుల్లో బీసీ నాయకులు రాష్ట్రంలో బీసీ నాయకులందరూ వచ్చి అనపర్తిలో కూర్చొని తగు న్యాయం చేసే వరకు పోరాటం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.